ఆకాశవాణి నిండా నమస్కారం దేవిదాస్ నమస్కారం ఇప్పుడు ఎండాకాలం వచ్చింది మరి ఈ సమయంలో పాడి పశువుల సంరక్షణ కోసం ఏం చేస్తే మంచిగుంటుందో చెప్తారా చెప్తారా అందరికీ తెలుసు మార్చ్ మొదటి వారం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత అంటే ఎండాకాలం తీవ్రత చాలా ఉంటది ఎండ తీవ్రత ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది మరి ఎండాకాలం మనం మీరు అన్నట్టు మనుషులకే కాదు పాడి పశువులకు కూడా తీవ్ర ప్రభావం ఉండే అవకాశం చాలా చాలా ఉంటుంది ఎలాంటి అంటే నీరసంగా ఉంటాయి మళ్ళా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది తర్వాత పశుగ్రాసాల కొరత ఉంటుంది పరిశుభ్రమైన నీరు కూడా లభించక ఎన్నో సమస్యలు చెరువులు ఎండిపోతాయి కాబట్టి నీళ్ళు కూడా దొరక పరిశుభ్రమైన నీరు కూడా దొరకదు దొరకక ఉంటాయి అలాంటి సమయంలో ఎండాకాలంలో రైతులు పాడి పశువులే కానీ ఇతర పశువుల పట్ల అప్రమత్తంగా ఉండదు మూగజీవాలకు సైతం మీరు అన్నట్టు స్ట్రోక్ అంటే వడదెబ్బ తగిలే అవకాశం కూడా చాలా ఉంటుంది వాటితో మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎండాకాలంలో పాడి పశువుల సంరక్షణ చేసినట్లయితే వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉంటుంది అయితే ఏ రకంగా సంరక్షణ చేపట్టాలా దాని గురించి పద్ధతుల గురించి చెప్తారు ముఖ్యంగా ఇప్పుడు పశుగ్రాసాలు తిండి అనేది ఉండాలి మరియు పశువులకు తిండి అంటే పశుగ్రాసాలే మరి అలాంటి పశుగ్రాసాలు ఎండాకాలంలో కొంత కొరత కూడా ఏర్పడుతుంది కదా మరి ఇట్లాంటి పశుగ్రాసం కొరత ఉండదు అంటే రైతులు ఎండాకాలం కంటే ముందు నుంచి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలా దాని గురించి చెప్తారు ఇప్పుడు మనం గమనిస్తాం జనవరి మాసం వచ్చిందంటే రైతుల దగ్గర ఉన్న చొప్ప కానివ్వండి మళ్ళా కూటారు కానీ ఇవన్నీ తగ్గే అవకాశం చాలా ఉంటుంది వర్షాకాలం ఏమో మనం చేనుల గట్ట మీద దాని మీద పశువులను మేపేసి ఉన్న దగ్గర గడ్డితో మనం ఇది చేసుకున్నాం అప్పుడు చలికాలంలో వర్షాకాలంలో చాలా పశుగ్రా అంటే ఈ పశుగ్రాసాల సమస్య ఉండదు ఉంటది అప్పుడు వర్షాకాలంలో ఎక్కువ మొత్తంలో పశుగ్రాసాన్ని మనం ఉత్పత్తి చేస్తాం మరి ఉత్పత్తి చేసిన తర్వాత అవసరాలకు పోని మిగులు పశుగ్రాసం కూడా ఉంటుంది మరి మిగులు పశుగ్రాసాన్ని వాటి పోషక విలువలు నష్టపోకుండా మున్ముందు అవసరాలను నిమిత్తం ఈ ఏ పశుగ్రాసం ఉండదో నిల్వ చేసి ముఖ్యంగా ఎండాకాలంలో పశుగ్రాసం లేనప్పుడు మనం ఆ నిల్వ చేసిన పశుగ్రాసాన్ని మనం వినియోగించాలి మరి ఎట్లా దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఒకటేమో హే పద్ధతి అంటారు మరి ఎట్లా జనుము కానివ్వండి పిల్లి పెసర కానివ్వండి జొన్న కానీ మొదలగు ఈ పశుగ్రాసాలు ఉంటాయి కదా ఈ హే పద్ధతి ద్వారా మనం నిల్వ చేసుకోవచ్చు ఎట్లా నిల్వ చేసుకోవాలంటే మనం సగం పూత దశలో ఉన్నప్పుడు ఈ పశుగ్రాసాన్ని ఉదయం పూట కోయాలి మళ్ళీ పగటి పూట రెండు రోజుల వరకు ఎండలో ఆరబెట్టాలి ఆరబెట్టినట్టు కదా మళ్ళీ తిరిగేస్తూ ఉండాలి కింద మీద కింద మీద తిరిగేస్తూ ఉండాలి ఆకులు రాలకుండా రెండు మూడు రోజులు మనం నీడలో ఆరబెట్టాలి ఇలా చేస్తే ఆ గడ్డిలో ఉన్న తేమ దాదాపు పదిహేను శాతం వరకు తగ్గుతుంది ఇలా ఆరవేసిన పశుగ్రాసాన్ని పొరలు పొరలుగా గాలి చొరపడకుండా మనం వాము చేసుకోవాలి సో ఇలా చేసుకున్నట్లయితే ఈ పశుగ్రాసాన్ని ఎండాకాలంలో పశ్చిమైతే దొరకని సమయాల్లో వినియోగించుకున్నట్లయితే పాడి పశువుల ఉత్పాదక శక్తి తగ్గకుండా ఉంటుంది ఇదిన్నే మనం హే పద్ధతి అంటాం మన ఇంకో పద్ధతి కూడా ఉంటుంది సైలేజ్ పద్ధతి అని ఇది మనము ఎక్కువ పాడి పశువులు ఉన్న రైతులకు ఇది అనుకూలం జొన్న కానీ మొక్కజొన్న కానీ నేపియర్ అంటే బహువార్షికాల పశుగ్రాసాలు ఏవైతే ఉండేవో ఈ సైలేజ్ పద్ధతి ద్వారా మనం నిల్వ చేసుకోవచ్చు అంటే ఎట్లా సైలేజ్ పద్ధతి అంటే అంటే ఇప్పుడు సైలేజ్ పద్ధతిలో కూడా మనం దాన్ని మనం పశు వైద్యాధికారులు దీన్ని సంప్రదించినట్లయితే దాని డీటెయిల్స్ కూడా ఎలా లాభాలు అని కూడా చెప్తారు ముఖ్యంగా ఏంటంటే మనం ఎనిమిది అడుగుల వెడల్పు ఇరవై ఐదు అడుగుల పొడువు తర్వాత ఐదు అడుగుల లోతు ఒక గుంత చేసుకొని ఈ పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో ముక్కలు ముక్కలుగా చేసి పాత్ర వేసుకోవాలి దాని పాత్ర గడ్డి కూడా అంటారు ఈ పాత్ర వేసుకున్న తర్వాత దాన్ని నిల్వ చేసి మనం ఎన్నకాలంలో ఉపయోగించుకోవచ్చు ఇంకా దాని గురించి మనం ఎలా చేసుకోవాలి అన్న దానికి కూడా వైద్యాధికారిని సంప్రదించినట్లయితే ఈ సైలేజ్ పద్ధతి వారు డీటెయిల్స్గా రైతులకు వివరిస్తారు సో మనం సాధారణంగా ఇచ్చిన గడ్డి మరి ఎంత ఇవ్వాలి ఒక రోజుకు రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు పచ్చిగడ్డి పాలే అదే దాంట్లోనే కలిపి ఏడు నుంచి ఎనిమిది కిలోలు ఎండి గడ్డి లేదా చొప్ప ఇది మనం అవసరానికి తగ్గట్టుగా మనం మేపినట్లయితే పాల ఉత్పత్తి తగ్గకుండా పాడి పశువులు మనం సంరక్షణ చేసి ఆరోగ్యవంతంగా మనం ఉంచవచ్చు అయితే ఇప్పుడు ఎండ తీవ్రత బాగున్నప్పుడు ఎవరైనా ఆ టైంలో బయటకు వెళ్తే మనకైతే మనుషులకైతే వడదెబ్బ తగ్గుతుంది మరి ఈ పరిస్థితి పాడి పశువులకు కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందా ఒకవేళ ఇట్లా వడదెబ్బ తగలకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకునేవి ఉన్నాయా ఉంటే వాటి గురించి కూడా చెప్తారు ఇప్పుడు రైతులు సాధారణంగా మనం కూడా మనం చేయలకు మనం అంతా పొద్దున ఎండాకాలం వచ్చిందంటే పొద్దున ఆరు గంటల నుంచే మనం మొదలు పెడతాం మన పనులన్నీ వ్యవసాయ పనులని ఆరు నుంచి పదకొండు గంటల వరకు అట్లనే మనం ఈ ఎండాకాలంలో ఈ పాడి పశువులను మనం పొద్దున్నే మనం మేత మేయటానికి మనం చల్లగా ఉండే ఉదయం పూట కానివ్వండి లేదంటే సాయంత్రం పూట వాటిని పంపాలి ఇక మధ్యాహ్నం టైంలో మనం కొట్టలనే ఉంచాలి మళ్ళీ ఈ కొట్టలను ఉంచినప్పుడు ఏం చేయాలంటే కొట్టల నుంచి దానికి మేపాలి తర్వాత ఏం చేయాలంటే ఈ చుట్టుపక్కల మనం గోనె సంచులు కుట్టంలో కట్టేసి చల్ల నీట్లు చల్లలు వేడి గాలులు కానివ్వండి తగలకుండా మనము స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ తగలకుండా వాటిని నివారించుకోవచ్చు అంటే ఇప్పుడు కొట్టం చుట్టూ గోనె సంచులు కట్టి దాని మీద నీళ్లు చల్లాలి నీళ్లు చల్లాలి లేదా నీళ్లు చల్ల ముంచిన కొనట్లు తిరుగులో మనం కట్టేసినట్లయితే డైరెక్ట్ గా ఆ వేడిగాలు తగలకుండా చల్లటి గాలులు తగిలేసి పశువులని ఉష్ణోగ్రత నుంచి తగ్గిస్తుంది కాపాడుతుంది సో ఈ విధంగా మనము చేసినట్లయితే ఈ వడ దెబ్బ నుంచి నివారించవచ్చు విధంగా పాటి పశువుల ఆరోగ్యాన్ని కూడా మనం సంరక్షించవచ్చు ఇంకోటి కూడా మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అనుకో ఎండాకాలం వస్తే ఈ ఎండాకాలంలో ఆవులేదనకు వస్తాయి మరి గేదెలు తీవ్ర వేడిమి కారణంగా ఏదో రావు మరి గేదెలు ఎప్పుడు చలికాలంలోనే మనం ఎదకి వస్తాయి సో ఎండాకాలంలో పశువులకు మేయటానికి చల్లగా ఉండే ఉదయం పూట కానీ సాయంత్రం పూట మనం మేపాలి కొట్టల నుంచి ఈ విధమైన మనం చేసినట్లయితే మనకు ఈ ఆవులు ఎదురుకొచ్చినప్పుడు మనము వారి కృత్రిమ గర్భధారణ చేయవచ్చు మరి గేదెలు మీకు తెలుసు సాధారణంగా చలికాలంలో వస్తాయి కాబట్టి కృత్రిమ గర్భధారణ గేదెలకు చలికాలంలో చేసినట్ల మరి చలికాలంలో గేదె అది చూలు కట్టుతుంది కాబట్టి మరి ఎండాకాలంలో ఆ చూలు కట్టిన పాడి పశువును కూడా ఈ విధమైన పద్ధతుల్లో సంరక్షణ చేసుకున్నట్లయితే మంచి దూరం పొందే అవకాశం ఉంటుంది సో ఇంకోటి కూడా మనం ఏంటంటే మరి ఎందుకు ఎండాకాలంలో అంటే గేదెలు కూడా ఎండాకాలంలో కాదు అంటే చల్లటి వాతావరణంలో మనం ఉంచినట్లయితే గేదెల్ని అప్పుడు అండాశయం నుండి అండం విడుదలై గర్భధారణ పొందే అవకాశం ఉంటుంది అంటే చల్లటి ప్రదేశం కావాలి వాటికి సో పాడి పశువులు ఇంకోటి కూడా పరిశుభ్రమైన చల్లటి మనము నీరు తాగడానికి కూడా మనం తొట్టెలని అరేంజ్ చేసుకోవాలి సో మంచి నీరు మంచి పోషక విలువలు ఆహారము మళ్ళీ తర్వాత వాడి దెబ్బ తగలకుండా మనము ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే మనము పాడి పశువుల యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గించి చల్లగా ఉంచవచ్చు ఇలా రైతులు ఎండాకాలంలో పాడి పశువుల సంరక్షణ చాలా జాగ్రత్తలు పాటించినట్లయితే వాటి యొక్క ఉత్పాదక శక్తి తగ్గకుండా ఆరోగ్యంగా ఉండి రైతులకు లాభాలను చేకూరుస్తాయి అంటే ఇప్పుడు ఈ పాడి పశువుల సంరక్షణ వల్ల ఇప్పుడు మీరు పాల ఉత్పాదకత పెరుగుతుంది అన్నారు తర్వాత వాటి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అన్నాం ఇవి కాక ఇంకేమైనా లాభాలు ఉన్నాయా వీటి వల్ల ఇప్పుడు ఈ రైతులు ఈ పాడి పశువులకు సంబంధించి సంరక్షణ చర్యలు చేపడితే ఇంకా ఏమైనా ఇంకా లాభాలు ఏంటంటే మనం ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రత వలన పాడి పశువులు చాలా నీరసంగా ఉంటాయి మరి నీరసంగా ఉన్నాయనుకోండి నీరసంగా ఉన్న పశువు అనారోగ్యంగా ఉంటుంది మన అనారోగ్యంగా ఎప్పుడైతే తయారవుతుందో మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మరణాలు సంభవిస్తే ఒక్కొక్క పశువు విలువ దాదాపు ఒక ఎడ్లజత విలువ ఇవాళ రేపు డెబ్బై నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది అదే ఒక పాడి గేద విలువ దాదాపు యాభై నుంచి అరవై వేల వరకు ఉంటుంది మంచి సంకరజాతి పాడి పశువులుగా సో ఈ విధమైన నష్టం రైతులకు చేకూరుస్తుంది ఈ రైతులు నష్టపోకుండా ఎండాకాలంలో మన పాడి పశువులే కానీ అండి ఇతర పశువులే కానివ్వండి మనం సంరక్షించుకున్నట్లయితే వీటి వల్ల అధిక లాభాలను పొంది ఆర్థికంగా మనం బలం మంద పెంపు కూడా మనం చేసుకున్నట్లయితే చాలా సంతోషం డాక్టర్ దేవిదాస్ దేశపాండే గారు ముఖ్యంగా ఈ ఎండకాలంలో పాడి పశువుల సంరక్షణకు ఏం చేస్తే మంచిగా అనేది చక్కగా వివరించారు పాడి రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ పద్ధతులు పాటించి ఈ ఎండల నుంచి తమ పాడి పశువులని సంరక్షించుకోవడమే కాకుండా ఉత్పాదకతను పెంపొందించుకొని ఆర్థికంగా కూడా లాభపడాలని అందుకు ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు సలహాలు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని మా శ్రోతలకి ఈ ముచ్చట్ల ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి